السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అబు హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు అని. అదేమిటి అంటే, రంజాన్ మొదటి రాత్రి కనుక వస్తే సైతానులు మరియు తలబెరుసుతనం గల జిన్నులు బంధించబడతాయి, చెరసాలలో వేయబడతారు, నరక ద్వారాలు కూడా మూసివేయబడతాయి. ఈ సైతానులు అంటే ఏమిటి, జిన్నులంటే ఏమిటో మనం ఆల్రెడీ తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు అది ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే వాటిలో ఏ ఈ యొక్క నరక ద్వారాలన్నీ కూడా మూసివేయబడతాయి, వాటిలో ఏ ఒక్క ద్వారం కూడా తెరవబడదు. రంజాన్లో స్వర్గ ద్వారాలన్నీ కూడా తెరవబడతాయి, వాటిలో ఏ ఒక్క ద్వారము మూసివేయబడదు. రంజాన్లో ఒక ప్రకటించేవాడు ఓ మంచిని కోరేవాడా, సత్కార్యాలు ప్రకటించేవాడు ఓ మంచిని కోరేవాడా, సత్కార్యాల వైపుకు తిరుగు ఓ చెడు వైపు తిరిగి ఉన్నవాడా, దాని నుండి వెనుదిరుగు అని పిలుపునిస్తూ ఉంటాడు. ఇంకా ఆ రాత్రి అల్లాహ్ సుబ్హానహు తాలా అనేక మందిని నరకం నుండి విడుదల చేస్తూ ఉంటాడు. ఇలా ప్రతి రాత్రి రంజాన్లో ప్రకటించడం జరుగుతుంది అని ఈ యొక్క విషయం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబు హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని తిర్మిజీ మరియు ఇబ్నే మాజా హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది.